హలో నమస్తే అండి, స్వస్రాస్ హోమ్కి స్వాగతం. మటన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మటన్ ఫ్రైకి సరిపడ ఉప్పు అంతా నేను ఇక్కడే వేసుకుంటున్నాను. తర్వాత 500 గ్రాముల మటన్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. కారం వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మటన్ని 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని మటన్ ఉడికేంత వరకు 3 లేక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 3 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని పొడవుగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అవి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లాగా చేసుకోవాలి. ప్యాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయల పేస్ట్ వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మటన్ వేసుకొని వేయించుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ దాల్చిన చెక్క లవంగాల పొడి వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత 1.5 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మటన్ బాగా ఫ్రై అయిన తర్వాత చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ మటన్ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.